విజయనగరంలో 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరగాయని కేంద్రం నుండి ఏ మేరకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు బీజేపీ నేతలు చెప్పాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమ ప్రభుత్వం కరీంనగర్లో తీగల వంతెన నిర్మిస్తోందని ఐటీ హబ్ ప్రారంభించామని గుర్తు చేశారు చాలా కాలం తర్వాత కరీంనగర్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తొలిసారి కరీంనగర్లో పర్యటించారు కల్వకుంట్ల కవిత ఆమెకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో పాటు స్థానిక నేతలు స్వాగతం పలికారు నగరంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత పక్కనే ఉన్న కరీముల్లా షా దర్గాలో చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు చాలా రోజుల తర్వాత కరీంనగర్కు రావడం సంతోషంగా ఉందన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో 1000 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయన్నారు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ రెండేళ్లలో కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు కరీంనగర్కు వచ్చిన ట్రిపుల్ ఐటిని కాపాడుకోకపోవడం దురదృష్టకరమన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని తెలిపారు తాము చేసిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని బీజేపీ నేతలకు సూచించారు ఎమ్మెల్సీ కవిత నగర్ పట్టణానికి రావడం ఈ కార్తీక మాసంలో అతి పురాతనమైనటువంటి గౌరీ శంకర ఆలయంలో పూజలు చేసుకోవడం అన్నది నా దృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త యొక్క రక్తం శ్వేదం తప్పకుండా మంచి విజయం వైపు జీహెచ్ఎంసీలో టిఆర్ఎస్ పార్టీ వైపు రిజల్ట్ ఉంటుందని చెప్పేటటువంటి నమ్మకం ఉన్నది మరి ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు గత 2 సంవత్సరాల్లో ఆయన ఎంపీగా ఉన్న 2 సంవత్సరాల్లో కేంద్రం నుండి ఒక్క పైసా కూడా నిధులు తీసుకురాకుండా హైదరాబాద్ ఎన్నికలలో అనేకమైనటువంటి అబద్ధాలల్లి టిఆర్ఎస్ పార్టీ గురించి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ అవహేళన చేసే విధంగా మాట్లాడినారు తప్పితే ఏ ఒక్క నిజం చెప్పకుండా ప్రజలకు చేసిందేంటి చేయబోయేదేంటి అనే అంశాల గురించి మాట్లాడకపోవడం బాధాకరమైనటువంటి విషయం కరీంనగర్ చరిత్రలో కనీవిని ఎరగనట్టుగా దాదాపు 1000 కోట్లకు పైచిల్కు వరకు అన్న గంగల కమలాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది అదేవిధంగా వస్తూ ఉంటే చూసినాం కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు కనపడుతున్న డెవలప్మెంట్ ఐటీ హబ్ కావచ్చు ఐటీ హబ్ ఫేజ్ 2 కూడా రాబోతూ ఉంది అత్యధికంగా దాదాపు 11-12 మంది సంస్థలతో ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా జరిగిపోయినట్టుగా చెప్తా ఉన్నారు మరి ఇటువంటి డెవలప్మెంట్ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది మరి బీజేపీ నుంచి కేంద్రం నుంచి ఏమొచ్చిందన్నది ఆ నాయకులు కూడా సందర్భాన్ని బట్టి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది జీహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నిన్నటి ఎన్నికల్లో జరిగింది దాదాపు 20 సంవత్సరాల పైచిల్కు లెక్కలు తీసుకుంటే సో తెలియకుండా తొందరపాటుతో ఏదో అనాలి కాబట్టి అనడం టీఆర్ఎస్ పార్టీని మంచి పద్ధతి కాదు ప్రజలు చైతన్యవంతులు వచ్చి ఓటేసినారు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు రాజకీయాలకు పోతారు